ఢిల్లీని వరణుడు వేళ్ళలేదు. వర్షాలు పడుతూనే ఉన్నాయి. మూడు రోజుల కుండపోతకు ఢిల్లీలోని కాలనీలు రోడ్లు జలమయమయ్యాయి. అటు యమునా నదిలో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. హర్యానా నుంచి వరద నీరు పోటెత్తుతోంది. హత్నీ కుండ రిజర్వాయర్ నుంచి 2,79,000 క్యూసెక్కుల నీరు కలుస్తుండటంతో ఇప్పటికే యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. డేంజర్ మార్క్ 205.33 మీటర్లు కాగా సోమవారం సాయంత్రానికి ఆ మార్క్ దాటేసింది. 206.65 మీటర్లకు చేరి క్రమేపీ తగ్గుముఖం పట్టొచ్చనే అంచనాలున్నాయి. ఢిల్లీలో వర్షాలు వరదలపై సమీక్ష చేసిన సీఎం కేజ్రీవాల్ యమునా నదిలో 206 మీటర్ల నీటి మట్టం దాటితే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. యమునా నది ఉప్పొంగి ఢిల్లీని వరదలు ముంచెత్తుతాయనే హెచ్చరికలతో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంది. యమునా నది తీర ప్రాంతంలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు మంత్రి ఆతీషి, అధికారులు, పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 16 కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. క్విక్ రెస్పాన్స్ టీంలు బోట్లను అందుబాటులోకి ఉంచారు. ఢిల్లీలో యమునా నది వరద ముంపు ప్రాంతాల్లో 41,000 మంది జనం నివసిస్తున్నట్లు భావిస్తున్నారు. వీరందరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో వర్షం మధ్య మధ్యలో కాస్త తెరపిస్తున్నా అంతలోనే మళ్లీ పడుతోంది. 36 గంటల పాటు రికార్డు స్థాయిలో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రోడ్లు చిన్న సైజు కాలువలను తలపిస్తున్నాయి. ఢిల్లీ గురుగ్రామ్లో వర్షాలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్ల సెల్లార్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరింది. ఢిల్లీలో వరుసగా 2వ రోజు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.